పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ముట్టడి కరపత్ర ఆవిష్కరణ. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించి మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్. రైతులు పెన్షన్ క్రాప్ లాగా ఉపయోగపడే ఆయిల్ పామ్ సాగు చేయాలి, పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని అలివేని. పెద్దపల్లి గుండమ్మ చెరువు బఫర్ జోన్ పరిధిలో రైస్ మిల్, స్వచ్ఛందంగా కాంపౌండ్ వాల్ కూల్చివేత. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబులెన్స్ ను ఢీకొన్న బొలెరో, అంబులెన్స్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 23 బ్లాక్ డే కరపత్రాలు ఆవిష్కరణ. జిల్లాలోని కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవల్లి ముత్యంరావు. ప్రజ్ఞా వికాస్ రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలో పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థిని లయవర్ధినికి ప్రశంసా పత్రం. అభినందించిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన దళిత ప్రజా సంఘాల నాయకుడు బొంకూరి సురేందర్ సన్ని. పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలు సరిగ్గా లేక దోమలు ఈగలు వస్తున్నాయని తెలిపిన గ్రామస్తులు.